ఓం శ్రీగురు ప్యోనమ శని వక్రగతి జూన్ పదిహేడో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా శని వక్రగతి అనేది పొందుతాడు అయితే సహజంగా ఏమిటి మనకి కుంభరాశిలో శని ఉన్నాడు ప్రజెంటు ఈ కుంభరాశిలో శని పదమూడు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు కూడా వక్రగతిలోకి వస్తాడు అదే కుంభరాశిలోనే ఉంటాడు అయితే అదే కుంభరాశిలో ఈ వక్రగతి పొందటం వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముందు ముఖ్యంగా సహజంగా వక్రగతి అంటే రెట్రోగ్రేడు డైరెక్టు అని అంటాం మనం ఈ రెట్రోగ్రేడ్ అంటే ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే మనకి ఖగోళంలో వాళ్ళకి ఒక రకంగాను భూమి మీద చూసే వాళ్ళకి మరొక రకంగా ఉంటుంది అంటే ఆశ్రమం ప్రకారంగా వేరుగా ఉంటుంది భూమి చూసే వాళ్ళకి శని వక్రగతి అంటే ఏమిటో వాళ్ళకి అంటే రెండిటి కూడా కొంత డిఫరెంట్ అనేది ఉంది ఆ డిఫరెంట్ ఏమిటంటే ఒక రెండు కార్లు వెళుతున్నాయి అనుకోండి రెండు కార్లు వెళుతూ ఉండగా ఒకటి స్పీడ్ తగ్గుతుంది ఆ స్పీడ్ తగ్గడాన్ని వక్రగతి అని అంటారు అంటే ఆ స్పీడ్ తగ్గడాన్ని వక్రగతి అంటారు ఈ వక్రగతిలో ముఖ్యంగా ఈ డైరెక్ట్ రిట్రోగ్రేడ్లో మనకి రిట్రోగ్రేడ్లో ఒక కారు యొక్క స్పీడ్ తగ్గటాన్ని రిట్రోగ్రేడ్ అంటారు అంటే భూమిని వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వస్తుందని అర్థం కానీ ఆస్ట్రామీ ప్రకారంగా ఏమిటి అని అంటే ఆ కారు ఏదైతే వాహనం అనేది ఉంటుందో ఆ ప్లానెట్ అనేది కొంత స్లో అయినట్టు అర్థం వాస్తవంగా అయితే ఇది దీన్ని వక్రగతి అంటారు చూసే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మన భూమి చూసేవాళ్ళకి వెనక్కి వెళ్తుంది అర్థం అలాగా శని వక్రగతిలో కుంభరాశిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి కొంతమందికి చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం అసలు నిజంగా శని వక్రగతిలో ఉంటే మంచి చేస్తాడా చెడు చేస్తాడా మంచి ఫలితాలు వస్తాయా చెడు ఫలితాలు వస్తాయా అనేది మనం వివిధ రాసుల వాళ్ళని మనం చూడాలి చూస్తే అప్పుడు ఏంటంటే మనకి శని వక్రగతిలో ఉండటం వల్ల సహజంగా శని ఏమిటంటే ప్రతి రాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు నిజం చెప్పాలంటే ఆ మూడో ఆరు పదకొండో స్థానంలో సుఫలితాన్ని ఇస్తాడు మిగతా దానిలలో కొంత చెడు ఫలితము మిశ్రమ ఫలితాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అది ఎల్నాటి శని ఉందా అర్ధమాష్టమ శని ఉందా జన్మశని ఉందా శని ఉందా కంటక శని ఉందా పొంగు శని ఉందా అనేది మనం చూడాలి అలా చూసి శని వక్రగతిలో ఉండటం వల్ల ఆ రాసులు వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం వృషభ రాశి వాళ్ళకి పదవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వాళ్ళకి వక్రగతి అనేది పొందాడు అంటే పదవ స్థానంలో శని ఉంటే కొద్దిగా బ్యాక్ వె వస్తు ఉన్నాడని అర్థం అంటే వెనక్కి వస్తున్నాడంటే అర్థం ఏమిటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ఆ విధంగానే ఉంటుంది అంటే తొమ్మిదో స్థానం వైపు వెనక్కి వస్తున్నాడని అర్థం అక్కడ పదో స్థానంలోనూ కుంభరాశిలో శని ఉంటాడు వృషభ రాశి వాళ్ళకి వాళ్ళకి ఉండటం వల్ల ఏంటంటే విపరీతమైన లాభం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వృత్తిరీత్యా ఆకస్మికంగా ధనలాభం కలగటం ఊహించిన మార్పులు అలానే వృత్తిరీత్యా మేలు జరగటం ఒకటి అలానే చాలామంది కూడా ఇది కంటక శని పొంగు శని అని మనం అనుకుంటాం అంటే వక్రగతి పొందితే మనకి కొద్దిగా మేలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అంటే పరిపూర్ణంగా మేలు జరగదు అది కూడా అసత్యమే కొద్ది వరకు మాత్రం మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ తీసుకోవాలంటే ఏంటంటే రైలుగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో పదవ స్థానంలో శని ఉన్నాడంటే వాస్తవంగా కంటక శని పొంగు శని అంటారు అంటే వృత్తిరీత్యా కొన్ని ధనపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని అర్థం అయితే వక్రగతి పొందుతాయి ఏంటంటే ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ధనం అనేది వృత్తిరీత్యా కొద్దిగా మిగులుబాటు కావటం ఒకటి కొంత అనుకూలంగా ఉండటం ప్రయాణాల వల్ల లాభం అలానే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఏదో ఒక ఆలోచన చేయాలి ఏదో రకంగా నేను ముందుకు వెళ్ళాలి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని ఒక ఆలోచన చేస్తుంటారు అలానే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి వ్యాపారం ద్వారా బాగా కలిసి రావటం చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ బాగా కలిసి వచ్చే స్థితి అనేది బాగా ఉండే అవకాశం అనేది ఉంటుంది వక్రగతి శని వల్ల అయితే గతంలో ఉన్నది వక్రగతి శని వల్ల ఇప్పుడు ఏదైతే వక్రగతి పొందటం వల్ల వీళ్ళకి లాభమే కలుగుతుంది కానీ నష్టం కలిగే అవకాశం అనేది ఉండదు అలానే ఇల్లు నిర్మాణం చేయాలని కన్స్ట్రక్షన్ చేయాలని తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని అలానే పది మంది మాటను ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంటారు అంటే రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే వృత్తిరీత్యా గతం కంటే కూడా ఇబ్బందులు తగ్గే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది అంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ పనిచేస్తున్న వ్యక్తులు కానీ అలానే వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా కొద్దిగా సానుకూలమైన పవనాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అలానే కొంతమంది మాట్లాడుతుండగా అంటే భార్యాభర్తల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే గొడవలు పడే సందర్భంలో మీరు మధ్యలో దూరటం అనేది అనవసరం మధ్యలో దూరటం వల్ల కూడా అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే డిస్టర్బెన్స్ చెందటమే కాదు అనవసరంగా వీళ్ళకి ప్రాబ్లమాటిక్స్ అనేవి కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మానసికంగా ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్ మానసికంగా సైకలాజికల్ ఇష్యూస్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అనవసరంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవటం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అలానే చిరు వ్యాపారులకు అధికంగా లాభం ఉంటుంది బంగారు ఆభరణాలు చేసే వాళ్ళకు కానీ అంటే గోల్డ్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళకు కానీ అలానే రెడీమేడ్ దుస్తులు అమ్మే వ్యక్తులకు కానీ అలానే ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కానీ ఆధ్యాత్మిక పూజా స్టోర్స్ కానీ హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల వల్ల కొంత సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు కొంత వాళ్ళు ఏదైనా సరే డ్రైవర్ను పెట్టుకొని వెళ్ళటం అనేది మంచిది కొంత ప్రయాణాల్లో అభద్రతా భావం వద్దు భద్రంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి నీటి మీద కన అలాంటి సముద్రాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అయితే వక్రగా తీసేని వల్ల వీళ్ళకి లాభమే కలుగుతుంది కానీ నష్టం జరిగే అవకాశం అనేది ఉండదు అయితే సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు పది మందిని ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఎవరో చెప్పారు కదా అని మనం ఆలోచన చేసి ముందుకెళ్ళి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదు ప్రతి పాయింట్ను కూడా ఆలోచన చేసాలి చేయాలి ముందుకు వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మన జీవితం అనేది ముందుకు సాగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఏదో భర్తకి తోడుగా ఉండాలి నేను ఎవరైతే స్త్రీలు చదువు ఆగిపోయిందో వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మరి అకాల భోజనం లేకుండా సమయానికి భోజనం చేసి జాగ్రత్తగా భగవంతుని యొక్క ధ్యానము మందులు వేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పిన రెమెడీస్ శని పాటించండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది శని వక్రగతిలో ఉండటం వల్ల మనకి ఎవరైనా సరే ఈ జాతక పరంగా మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడ్డ ఫలితాలు యాక్చువల్గా అయితే అంటే బర్త్ చార్ట్ వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు గోచారం అనేది ఏంటంటే సపోర్ట్ గ్రహాలు అంటే శని గ్రహం వల్ల మంచిగాని చెడు కానీ జరుగుతూ ఉంటుంది ప్లస్ తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఏదైనా సరే భర్త చార్ట్లో శని యొక్క ప్రభావం అనేది మనకి చెడు ఫలితం అనేది తక్కువగా ఉంటే ఇక్కడ కూడా మనకి చెడు ఫలితం అనేది తక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే కానీ భర్త చార్టే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవేంటంటే గోచారం అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే ఏమిటంటే యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్ఫిట్ సిస్టంలో ట్వంటీ పర్సెంట్ మాత్రం మంచి చెడు అనేది ఉంటుంది అందువల్ల గోచార ఫలితం గోచార ఫలితాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా శని బాగుందా లేదనేది మనం చూడాలి చూసిన తర్వాత మనకి దీనికి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోవాలి ఎవరైనా సరే ఈ రెమెడీస్ అనేవి మంచి ఉన్నా ఉన్నా కూడా శని యొక్క దోషం పోవటానికి రెమెడీస్ చేసుకోవచ్చు ఫస్ట్ రెమెడీ వచ్చేటప్పటికల్లా ఏమిటనంటే శనికి ద్రాక్షారసంతో శనివారం రోజున అభిషేకం చేయటం అంటే ఓం శనిచ్చారాయణము ఓం శనే అభిషేకం చేయటం ఫస్ట్ పాయింట్ అలానే రెండో రెమెడీ వచ్చేటప్పటికల్లా ఆంజనేయ స్వామి యొక్క తమలపాకులో పూజ చేయటం మంగళవారం రోజున ఆరాధన చేయటం రెండు మూడోది వచ్చేటప్పటికల్లా నువ్వుల నువ్వులు నల్ల నువ్వులు బెల్లం కలిపి ఏదైనా సరే దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకుల ద్వారా నైవేద్యం పెట్టి మనం భక్తులందరికీ కూడా మన చేతుల ద్వారా ఈ నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఉండల్ని కానీ ఏదైనా పదార్థాన్ని కానీ భక్తులకు పంచడం అనేది చాలా మంచిది అలానే నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా వీళ్ళు శనికి సంబంధించినది ఏదైనా సరే మనం చేయాల్సింది ఏమిటనంటే శనికి ప్రత్యేకంగా నువ్వులు తీసుకొని అలానే నువ్వులతో పాటు మనం నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వుల నూనెలో నువ్వులు కలిపి శనికి అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఇంకొక రెమెడీ కూడా చేసుకో చక్కనైసరి దేవాలయంలో నువ్వుల నుంటు అభిషేకం శివుడికి చేస్తే శని యొక్క దోషం కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీస్ అని అర్థం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్నాటి శని ఉన్నా గోచారిత్య శని జన్మ శని ఉన్నా వెయ్యి శని ఉన్నా కంటక శని పొంగు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉన్నా కూడా ఈ పరిహార క్రియలన్నీ కూడా చేయటం వల్ల శని వక్రగతి వల్ల వీళ్ళకి దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయ్యా సర్వే జనా సుఖనోబు